తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం మండలం అంగరలో రహదారులపై ప్రయాణించేటప్పుడు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అంగర ఎస్ఐ హరికోటి శాస్త్రి అన్నారు. కపిలేశ్వరపురం మండలంలోని అంగరలో రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా ట్రాఫిక్ నిబంధనలపై ఆటో డ్రైవర్స్ ద్విచక్ర వాహనదారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ శాస్త్రి మాట్లాడుతూ వాహనాన్ని నడిపేటప్పుడు ప్రమాదాలకు గురికాకుండా వాహనాల వేగాన్ని నియంత్రించుకోవాలని అన్నారు. మద్యం సేవించి వాహనం నడపరాదన్నారు. లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపినా చిన్నపిల్లలకు ద్విచక్ర వాహనాలు ఇచ్చినా చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. విలువైన ప్రాణాలను కాపాడుకోవాలని కుటుంబ సభ్యులతో సుఖ సంతోషాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐతో పాటు పోలీస్ సిబ్బంది, ఆటో డ్రైవర్లు, ద్విచక్ర వాహనదారులు తదితరులు పాల్గొన్నారు. రహదారి వారోత్సవాల్లో భాగంగా మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రజల్లో ప్రతి వాహనదారునికి కూడా ప్రాణాలు పోకుండా ఉండాలి అంటే ఏమేమి చర్యలు తీసుకోవాలో ప్రజలకు అవగాహన కలిగించే విధంగా ఈ 4 వారాలు కూడా ఈ నెల 18వ తారీఖు నుంచి వచ్చిన 17వ తారీఖు వరకు వారోత్సవాలు జరగడం జరుగుతుంది. ఈ దీనిలో ముఖ్యంగా ఏంటంటే ప్రజల్లో అవగాహన కలిగించడం, దాని గురించి మీటింగ్స్ పెట్టడం, ర్యాలీలు నిర్వహించడం ఇవన్నీ చేస్తున్నాం. దీనిలో భాగంగానే వాహనదారులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ఇంకా 2 వీలర్స్ ఉన్నట్టయితే ట్రిపుల్ రైడింగ్ చేయడం కానీ, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయడం కానీ, డ్రింక్ చేసి డ్రైవింగ్ చేయడం కానీ, అదేవిధంగా ఓవర్ స్పీడ్ డ్రైవింగ్ చేయడం కానీ 2 వీలర్స్ వాళ్ళు ఇవన్నీ కూడా చేయకూడదు. అదేవిధంగా 3 వీలర్స్ ఎవరైతే ఉన్నారో ఆటో లాంటివి ఎవరు కూడా పాటిస్తూ నియమాలు, ట్రాఫిక్ రూల్స్ అన్నీ పాటిస్తూ, అంటే ఇప్పుడు లెఫ్ట్లో ఆపాలనుకోండి, అది ముందు 15 మినిట్స్ ముందే లెఫ్ట్కి సిగ్నల్ ఇచ్చి ఆపాలి, కానీ ఆటోలు అలా చేయడం లేదు. అదేవిధంగా ఓవర్ ఎక్కువ మందిని ఎక్కించుకోవడం, ఎక్కువ మందిని ఎక్కించుకుని ఓవర్ స్పీడ్ నడపడం ఇలాంటివి చేస్తున్నారు. అదేవిధంగా సెల్ ఫోన్ డ్రైవింగ్, అదే బైక్ వాళ్ళు సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తున్నారు, ఆటోలు వాళ్ళు కూడా వెనకాల ఒక 5-6 గురిని ఎక్కించుకుంటున్నారు, అయినప్పటికీ కూడా వాళ్ళు సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తున్నారు. వీటి మీద అవగాహన ఈరోజు అంగరా సెంటర్లో అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా 4 వీలర్స్ అండ్ అబౌ వీళ్ళంతా కూడా మద్యం సేవించి అతివేగంగా నడపడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా ఇలా చేయకూడదని చెప్పేసి పూర్తిగా అంగరా సెంటర్లో పూర్తిగా అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ 1 మంత్ కూడా కంటిన్యూగా ఇలాంటి ప్రజల్లో ప్రతి ఒక్క మనిషిలో కూడా ఈ సెల్ ఫోన్ డ్రైవింగ్ కానీ, మద్యం సేవించి డ్రైవింగ్ కానీ, ట్రిపుల్ డ్రైవింగ్ కానీ, అంతకంటే ఎక్కువ కూడా ఇక్కడ పల్లెటూరు కాబట్టి ఇక్కడ ఎక్కేస్తున్నారు. అలాగే అలా ఇవన్నిటిలో ఇవన్నీ జరగకుండా ఉండడం కోసం పూర్తిగా అవగాహన తెచ్చే విధంగా జనాలకి సదస్సులు ఏర్పాటు చేసి అవేర్నెస్ కలిగించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అదేవిధంగా ద్విచక్ర వాహనదారులు కంపల్సరీగా హెల్మెట్ ధరించాలి. ఎందుకంటే అన్నిటికంటే బాడీలో ముఖ్యమైన పార్ట్ వచ్చేసి హెడ్ ఆ హెడ్కి ఇంజురీ కాకుండా ఉంటే అప్పటి వరకు ప్రాణాలు పోకుండా ఉంటుంది. ఆ తర్వాత చిన్న చిన్న ఏమైనా దెబ్బలు తగిలినా, పెద్ద దెబ్బలు తగిలినా రిపేర్ చేయించుకొని హెడ్కి దెబ్బ తగిలితే మాత్రం రిపేర్ చేయించుకోవడం చాలా, అదే ట్రీట్మెంట్ చేయించుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది. ప్రాణాలు పోవడానికి కూడా అవకాశం చాలా ఎక్కువ. ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే 2 వీలర్స్ వాడుతున్నారో ప్రతి ఒక్క మనిషి కూడా హెల్మెట్ వాడితే ప్రాణాలు పోకుండా కాపాడుకోవచ్చు. అదేవిధంగా ఎవరైతే కార్లు ఉన్నాయో, కార్లు డ్రైవ్ చేసే వాళ్ళు ఎవరైనా సరే కంపల్సరీ సీట్ బెల్ట్ ధరించాలి. ధరించినట్లయితే ఏదైనా జరిగినప్పటికీ కూడా ఎఫెక్ట్ తక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరీ ఇవన్నీ పాటిస్తూ ఆరోగ్యంగా ఉండాలి. నమస్కారం. థ్యాంక్ యూ. ప్రస్తుతం రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న దృష్ట్యా మా ఎస్పీ గారు ఒక వారోత్సవాలు ప్రకటించడం జరిగింది. ఈ నెల 18వ తారీఖు నుంచి వచ్చే నెల 17వ తారీఖు వరకు కూడా ఈ వారోత్సవాలు, అంటే డైలీ కూడా ఈ ప్రమాదాలు జరగకుండా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని జాగ్రత్తల మీద కూడా ఎవరైతే డ్రైవర్లు కానీ, 2 వీలర్స్ కానీ, 4 వీలర్స్ కానీ, ఆటోస్ కానీ, 3 వీలర్స్ కానీ, ఎవరు ఎలా ఉంటే ఈ ప్రమాదాలు తగ్గుతాయి, తగ్గించచ్చు, ప్రాణాలని కాపాడాలి అనే ఉద్దేశంతో ఈ రోడ్డు సేఫ్టీ గురించి మనం
జాతి నిష్పన్ జరుగుతుంది. దానిలో భాగంగానే ఏదైతే మీ వరకు వచ్చేసి ట్రాఫిక్ రూల్స్ పాటించడం, ఎక్కడ పార్క్ చేయొచ్చు ఎక్కడ పార్క్ చేయకూడదు, డ్రైవింగ్ ఎలా చేయాలి, టర్నింగ్ మీరు బ్రేక్ చేస్తూ ఉంటారు ఒకేసారి క్షరం ఆపేస్తూ ఉంటారు, క్షరంగా రైట్ టర్నింగ్ తిప్పిస్తూ ఉంటారు, అలాంటి ఏమీ లేకుండా ఇప్పుడు మనం ఆపాలి, లెఫ్ట్లో ఆపాలనుకోండి ఏం చేయాలి, కొంచెం లెఫ్ట్ సిగ్నల్ వేసిన తర్వాత 50 మీటర్స్ తర్వాత ఆఫ్ కావాలి. మన ఆటోల్లో ఉన్నటువంటి బ్యాడ్ ఏమిటంటే వాడి కుర్రోళ్ళకు మరీ నిశ్చయించాలి, సడన్గా తిప్పేయడం సడన్గా బ్రేక్ వేసేయడం, అవతలోడు వెనకలోడు ఎలా వస్తున్నాడు ఏంటి అని పట్టించుకోరు మనం. కాబట్టి ఇప్పటి నుంచి చూడండి.